కూడి ఉన్న మీ అందరికీ కరోనా ప్రత్యేకమైన వందనాలు. ప్రియులారా, కొన్ని సామెతలు మనం జీవితంలో వింటూ ఉంటాం, అనేక సామెతలు వింటూ ఉంటాం. ఆ సామెతలకు మనకి అర్థాలు పూర్తిగా తెలియకపోయినా మన తాత ముత్తాతల నుంచి వింటూ ఉన్నాం కనుక ఆ సామెతలను అప్పుడప్పుడు మనం కూడా వాడుతూ ఉంటాం. ఆ సామెతల్లో ఓ సామెత ఏంటి అంటే, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మాట మనం విని ఉంటాం. ఎంతమంది ఉన్నారు కుక్క కాటుకు చెప్పు దెబ్బ? మనం కూడా అంటాం అన్నమాట, కుక్క కాటుకు చెప్పు దెబ్బరా అంటాం, అవునా? ఇప్పుడు కుక్క కరిస్తే ఆ కుక్క కరిసిన కుక్కను చెప్పుతో కొట్టరు, కొడతారా? కరిచిన కుక్కను కదా చెప్పుతో కొట్టరు. కానీ ఆ కుక్క ఎక్కడైతే కరిసిందో ఆ కరిసిన ప్లేస్లో మాత్రం చెప్పుతో కొడతారు. ఆ కరిసిన ప్లేస్లో చెప్పుతో కొడతారు చాలామంది. దాన్ని కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నారు. ఈ కుక్క కరిస్తే, పిచ్చి కుక్క కరిస్తే ఏమంటే, కొన్ని వ్యాధులు వచ్చేవి పిచ్చి కుక్క కరిసిన తర్వాత. ఆ మనిషి పిచ్చి కుక్కలాగే ప్రవర్తిస్తూ ఉండేవాడు. నామ్ బతా అప్నా, నామ్ బతా, నామ్ క్యా? వాళ్ళు ఎదురుగుండా కుక్కలా ప్రవర్తించడం, వాళ్ళు ఎదురుగుండా నాలికి తీయడం బయటికి, వాళ్ళు ఎదురుగుండా కుక్కలాగే అరవటం అనేది వాళ్ళు నాటు వైద్యాన్ని ప్రకటించారు. నాటు వైద్యం ఏంటంటే, ఎవరికైతే పిచ్చి కుక్క కరిసిందో ఆ కరిసిన మనిషిని ఎర్రగా ఐరన్ రాడ్ని ఎర్రగా కాల్చి, ఇనప వచ్చును ఎర్రగా కాల్చి, ఎక్కడైతే కుక్క కరిసిందో ఆ కరిసిన ప్లేస్లో ఆ వాత పెట్టేవారు, లేకపోతే దాన్ని కాల్చేవారు, లేదా ఆ కరిచినటువంటి ఆ చర్మాన్ని నిర్దాక్షిణ్యంగా కోసేసేవారు. ఎందుకనంటే ఆ కరిచిన తర్వాత ఆనాటి కాలంలో 18వ శతాబ్దంలో మరణానికి చేరిపోయేవారు వాళ్ళందరూ కూడా. అంటే ఈరోజు వ్యాక్సిన్స్ వచ్చిన తర్వాత, ఈరోజు టీకాలు వచ్చిన తర్వాత, ఆ టీకాలు వచ్చిన పిదప ఈరోజు కుక్క కరిసినా పెద్ద ఆసుపత్రికి వెళ్తున్నాం, పెద్ద ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత వైద్యం చేయించుకుంటున్నాం, వైద్యం చేయించుకుని గృహానికి సురక్షితంగా వస్తున్నాం. అలాగే పాము కరిచినా వైద్యం చేయించుకుంటున్నాం, సురక్షితంగా గృహానికి వస్తున్నాం. కానీ 200 సంవత్సరాలకు పూర్వం, అంటే మనకి ఇప్పటికి 200 సంవత్సరాల క్రితం సరైన వైద్య సదుపాయాలు ఉండేవి కాదు మనకి. ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాలలో గర్భిణీ స్త్రీలు ప్రసవిస్తున్నప్పుడు వాళ్ళ పరిసర ప్రాంతాలలో ఎక్కడ కూడా వైద్యశాలలు లేకపోవడం వలన వాళ్ళు మోసుకుని వచ్చి వైద్యం చేయించుకునే పరిస్థితి ఉంది, ఇంత అధునాతనమైన టెక్నాలజీలో ఉన్నా సరే. కానీ 200 సంవత్సరాల క్రితం అనేది మనం ఆలోచిస్తే, ప్రియమైన వాళ్ళ 1800 సంవత్సరంలో ఒకవేళ పిచ్చి కుక్క కానీ కరిస్తే ఆ కరిచినటువంటి మనిషి మరణానికి వదిలేసేవారు. ఆ కరిచిన మనిషిని, ఆ కుక్క ఏదైతే కరిసిందో ఆ కరిసినటువంటి ప్లేస్లో ఒక రాడ్ను బాగా ఎర్రగా చేసి ఆ కరిసిన ప్లేస్లో అంటించేవారు. ఏమండి, మీరే ఒకసారి ఉద్దేశించుకోండి. ఒకసారి మనకే అనుకోకుండా కుక్క కరిసేసిందండి, పిచ్చి కుక్క. ఈ పిచ్చి కుక్క కరిసిన తర్వాత మనకి అదే రాడ్ తీసుకొచ్చి శరీరానికి ఎలా అంటిస్తే, కరిచిన నొప్పి ఒక పక్కన ఉంటుంది, ఈ రాడ్ అంటించిన నొప్పి మరింత బాధ ఉంటుంది, అవునా? ఏమండి, దీన్ని ఏమన్నారు అంటే హైడ్రోఫోబియా అనేటువంటి వ్యాధిగా నిర్ధారించారు. పీజో పీజో విఠల కక్క పీడవ పని పీడవ విఠల కక్క
એમના હાથમાં આપો, પીઓ પીવડાવો, પીવો પાછો આપો, પાછો કોશિશ કરો, પાછો કોશિશ કરો. એક વાર ટ્રાય કરીએ છીએ, એક વાર કોશિશ કરો, કોશિશ કરો. કોઈ વાત નથી. નીચે પર જાઓ, ગીલે હુએ વ્યાધિ પેર ఏంటంటే హైడ్రోఫోబియ అనేటువంటి వ్యాధిగా నిర్ధారించి దీన్నే మరలా రబీస్ వ్యాధిగా నిర్ధారించారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే ప్రియమైన వాళ్ళరా, ఒకనాడు శాస్త్రవేత్తలు అనేవాళ్ళు ఈ వైరస్కి లేదా ఈ యొక్క కుక్క కాటులకు, పాము కాటులకు, ఇలాగా పిల్లి కాటులకు, కోతి కాటులకు, వీటన్నిటికీ కూడా వాళ్ళు వ్యాక్సిన్ కనుగొన్నారు, ఇంజెక్షన్స్ కనుగొన్నారు. ఈరోజు వైద్యం చేయించుకుంటున్నాం మనం, వైద్యం దగ్గరికి వెళ్ళి మనం సంప్రదించి వైద్యాన్ని చేయించుకుంటున్నాం. కానీ ఈ యొక్క యాంటీబయాటిక్, ఈ యొక్క ఈ కుక్క కలిసిన తర్వాత ఈ రబ్బీస్ వ్యాధి, హైడ్రోఫోబియా అనేటువంటి వ్యాధి రాకుండా వాళ్ళు ఈ మెడిసిన్ కనుగొనడానికి చాలా విశ్వ ప్రయత్నాలు చేశారండి. మీకు అర్థం కావాలి ఏమండి, మన చుట్టుపక్కల ఎక్కువ కుక్కలు ఉంటాయి తెలుసు కదా. ఈ మధ్యకాలంలో అమలా గారి దయవలన, నాగార్జున గారి భార్య గారు అమలా గారి దయవల్ల, ఆవిడ కారు నుంచి బయటికి దిగదేమో, ఆవిడ కుక్కల భయం ఏమీ తెలియదు ఆవిడకి, కుక్కల బాధ ఆవిడకి ఏమీ లేదు. వాళ్ళు తిరిగితే ఎక్కడ తిరుగుతారు చెప్పాలి, కారులో దిగుతారు. కారు లేకుండా కాలు బయట ఎక్కలేరు. కానీ నాని లాంటి వాళ్ళు లేకపోతే హరీష్ లాంటి వాళ్ళు అర్ధరాత్రి పొరపాటున మన ఇదిలోకి వచ్చారనుకోండి, కుక్కలు తరుముతుంటే గుండు డల్ 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 మంటా ఉంటే అప్పుడు తెలుస్తుంది. అవునా, అర్ధరాత్రి వచ్చింది అనుకోండి, దానికి ఏ అన్నం దొరక్క, ఏ అమ్మల ఇంటికి వెళ్ళినా సరే కాస్తంత మెతుకులు పెట్టక, ఆ పళ్ళన్నీ కూడా నిజంగానే పులుపెక్కేసి ఏదోటి కరిసేయాలి, ఏదోటి కరిసేయాలి అనే కసి మీద ఉంటాయి. అందులో పిచ్చి కుక్క అయితే మరీ దారుణం. అవునా, ఆ పిచ్చి కుక్కలు అయితే మరీ దారుణం. ఇవి సొంగ కార్చుకుంటూ అత్యంత భయంకరంగా మనల్ని కరుస్తున్నప్పుడు, ఇది 1800 కరిస్తే మరణానికే ఇక ఇదిలేసేవారు అవునా, ఇంకా చచ్చిపోవడానికి వదిలేసినటువంటి ఆ పరిస్థితులలో లూయీ పచ్చర్ అనేటువంటి ఒక క్రైస్తవ శాస్త్రవేత్త, ఆయన పేరు లూయీ పచ్చర్ అనే ఒక క్రైస్తవ శాస్త్రవేత్త, ఏంటి ప్రజలందరూ కూడా ఇలాగే ఈ విధముగా ఈ పిచ్చుకుక్క కరిస్తే దీనికి మరణానికే వదిలేస్తున్నారు, ఈ పిచ్చుకుక్క కరిసిన తర్వాత వీళ్ళు మరణించడమేనా, మరణమేనా సరణ్యమిక, దీనికి ఏదో విధంగా మందు కనుగొనాలి, ఇది ఏదో విధంగా మందు అనేది మనం కనుగొని ప్రపంచ మానవాళికి మేల్కొల్పాలి అనేటువంటి ఉద్దేశంతో లూయీ పచ్చర్ అనేటువంటి ఒక క్రైస్తవ శాస్త్రవేత్త, క్రైస్తవుని గొప్పతనం కోసం చెప్పడానికి ఈ ప్రయత్నం అంతా కూడా. క్రైస్తవుడు అనేసరికి అజ్ఞాని కాదు. బైబుల్లో ప్రియమైన వాళ్ళరా, హల్లెలూయా ఆమెన్ మాత్రమే లేదు. ఈరోజు ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నా సరే
వాళ్ళందరూ కూడా యూదులే, వాళ్ళందరూ కూడా క్రైస్తవులే, వాళ్ళందరూ కూడా బైబుల్ చూసే ఎక్స్పెరిమెంట్ చేసిన వాళ్ళే. ఆ విషయం మీకు తెలియాలి. బైబుల్ చూసే ఎక్స్పెరిమెంట్స్ చేశారు, బైబుల్ చూసే వైద్యం చేశారు, బైబుల్ చూసే వైద్యానికి సంబంధించిన పరికరాలను, వైద్యాలకు సంబంధించిన వ్యాక్సిన్లు, వైద్యానికి సంబంధించినటువంటి ప్రతీది కనుగొనడానికి మూలాధారం బైబులే. బైబుల్ అంత గొప్పదే. బైబుల్ పట్టుకున్న క్రైస్తవుడు కూడా అంతే గొప్పవాడు. ఈ లూయి పర్చర్ అనేటువంటి ఈ శాస్త్రవేత్త ఈ యొక్క మరణాలను చూశాడు. మీకు ఎలా ఉందో కానీ ఒక ఒక్క తెప్పరిల్లే మాట చెప్పనా, ఒక మంచి తెప్పరిల్లే మాట చెప్తాను. మన కరెక్ట్గా జూన్ జూలై మాసాల్లో, అంటే ఈ సంవత్సరమే జూన్ జూలై మాసాలే అక్కడ వెనక్కి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఆ సమయంలో మన పరిస్థితి ఏంటి? కరోనా. ఈ కరోనా వైరస్ వలన ఎవరు బయటికి, ఎవరైనా బయటకు వస్తే, ఎవరైనా బయటకు వస్తే పోలీసులు ఈపు సీరియస్ ఇవ్వరు తెలుసా, లాఠీ ఇరిగిపోయి నువ్వు ఎవడైతే నాకెందుకయ్యా, నువ్వు బిజినెస్ మ్యాన్ అయితే నాకెందుకయ్యా, నువ్వు బయటకు వచ్చావంట నీ ద్వారా అన్నా వైరస్ బయటకు వస్తుంది, లేకపోతే ఎవరి ద్వారా అన్నా వైరస్ నీకు అడ్డుకుంటుంది, కనుక నువ్వు బయటికి రాకూడదు అన్నప్పుడు అందరూ కూడా తలుపులు వేసేసుకుని బెగాయించేసుకుని మొత్తం అందరూ ఇంట్లో ఉన్నారు. అవునా? ఈ సమయంలో మన ఇంటెన్షన్ ఎలా ఉందో చెప్పమంటారా, నా ఇంటెన్షన్ ఎలా ఉందో చెప్పమంటారా? నేనే కానీ ఒక శాస్త్రవేత్త అయితే కరోనాకి వ్యాక్సిన్ కనుగొని, కరోనా వైరస్కి వ్యాక్సిన్ కనుగొని, దాని విరుగుడు మందు కనుగొని నేను ప్రపంచ మానవాళి అందరికి ఇచ్చేస్తే నా పేరు మారుమోగిపోతుంది. ఈ వ్యాక్సిన్ కనుగొంది ఎవరు? పలానా రాజమండ్రి ప్రాంతంలో ఉన్న నాని అట. అమ్మా నా పేరు మాగుమోగిపోతుంది. ఈ సమయంలో నేను శాస్త్రవేత్త అయితే ఎంత బాగుండేది అనే భావన నాలో కలిగింది. భావన మీలో కూడా కలిగి ఉంటుంది. ఆ విషయం ఏమండి, 18వ శతాబ్దంలో పిచ్చి కుక్క కరిస్తే ఆ కరిచిన మనిషి మరణానికి చేరువైపోతుంటే, చేరువైపోయిన ఈ సమయములో ప్రపంచమంతా అల్లిపోతున్న ఆ సమయములో లూయి పర్చర్ అనేటువంటి ఒక క్రైస్తవ శాస్త్రవేత్త ఆయన వ్యాక్సిన్ కనుగొన్నాడు. ఈ వ్యాక్సిన్ ఎలా కనుగొన్నాడో చెప్పమంటారా ప్రియమైన వాళ్ళరా? ఈ వ్యాక్సిన్ కనుగొనడానికి కొన్ని పిచ్చి కుక్కలను తీసుకొచ్చి ఇంట్లో పెంచుకున్నాడండి. మీరు బాగా వినాలి, బాగా వినాలి. ఏమండి, కొన్ని పిచ్చి కుక్కలన్నిటినీ కూడా వీధుల్లో తిరుగుతున్న పిచ్చి కుక్కలన్నిటినీ తీసుకొచ్చి ఇంట్లో పెంచుకుని దాని చేత కనిపించుకుని చూడండి, వాళ్ళ బాధలు చూడండి. ఈ లూయి పర్చర్ అనేటువంటి శాస్త్రవేత్త పిచ్చి కుక్కలు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెంచుకుని దాని చేత కరిపించుకుని అతను ఇంకా ఏం చేశాడు అంటే, అతను పరిశోధన చేయడానికి ఆ పిచ్చి కుక్కను కరిసిన తర్వాత, పిచ్చి కుక్క కరిసిన తర్వాత అతనికి ఒక విషయం బయటపడ్డది. ఏంటి బయటపడ్డది అంటే, పిచ్చి కుక్క లాలాజలం ఉంటుంది చూడండి, దాన్ని ఏమంటారు, పిచ్చి కుక్క లాలాజలం ఏమంటారండి, ఉమ్ము సొల్లు సొంగ కారుస్తూ ఉంటుంది చూడండి, ఆ సొంగలోనంత చిన్న వైరస్ ఉంటుందట. ఈ వైరస్ అట బాగా వినాలి, ఎందుకంటే బైబుల్ చెప్పడం మానేసి శాస్త్రవేత్తల కోసం చెప్తున్నారేటని మీరు అనుకోవద్దు. ఏ శాస్త్రవేత్త అయినా బైబుల్లో చూసే కనుగొన్నాడు ఈ విషయాలన్నీ కూడా. అర్థమైందా? బైబుల్లో చూసే కనుగొన్నాడు. అంతేగాని వాళ్ళ సొంత జ్ఞానము కాదు, వాళ్ళు సొంతంగా ఆలోచించి బయటికి తీసుకొచ్చినటువంటి జ్ఞానము కూడా కాదు. దేవుడు అనుగ్రహించాడు, దేవుడు ప్రసాదించాడు ఆ లూయి పర్చర్ అనేటువంటి ఒక శాస్త్రవేత్తకి. వినాలి, ఆ యొక్క పిచ్చి కుక్క యొక్క సొంగల్లో
ఒక చిన్న క్రిమి ఉంటుందంట. ఆ క్రిమి ఎప్పుడైతే మనిషిని కరుస్తుందో కరిసిన తర్వాత ఈ క్రిమి మెదళ్ళకి వెళ్ళిపోయి మెదడుని ఫ్లాట్ చేసేస్తుంది. మెదడుని ఎప్పుడైతే ఫ్లాట్ చేసేసిందో ఈ వైరస్ ఎప్పుడైతే మనిషి యొక్క శరీరంలోకి వెళ్ళిందో మనిషి కూడా కుక్కలాగే ప్రవర్తిస్తాడు. నేను యాక్చువల్లీ ప్రొజెక్టర్ పెట్టి అలా ప్రవర్తించే కుర్రాన్ని చూపిద్దాం అనుకున్నాను నేను. అన్ని వీడియో చూస్తుంటే, కుక్క కరిసిన వీడియో చూస్తుంటే, అడు కరిసిన 5 నిమిషాలకు ఆసుపత్రికి తీసుకెళ్ళేసరికి అడు సేమ్ కుక్కలాగే ప్రవర్తిస్తున్నాడు. అది సేమ్ కుక్క ఎలా నుంచుంటుందో అలాగే నుంచుంటున్నాడు. కుక్క 4 కాళ్ళతో ఎలాగైతే పాకుతుందో ఆడ అలాగే పాకడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కుక్కను తీసుకెళ్ళి మంచం మీద వేస్తే ఎలాగైతే 4 బయటికి తీస్తూ ఉంటుంది. అంత మాట 4 బయటికి తీసి బౌ 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 అని నడుస్తూనే ఉన్నాడు. అంటే మనిషికి కుక్క లక్షణాలు వచ్చేసినాయి. కుక్క ఎలా ప్రవర్తిస్తుందో అలాగే ప్రవర్తిస్తున్నాడు. ఏమంటే ఈ లూయి పర్చర్ అనేటువంటి శాస్త్రవేత్త పుట్టిన తర్వాత 18వ శతాబ్దములో ఈ యొక్క కుక్క సొంగలో ఉన్నటువంటి ఆ వైరస్ ని పరిశోధించిన తర్వాత ఇదిగో ఈ వైరస్ వల్లనే ఇతనికి లక్షణాలు వస్తున్నాయి, ఈ వైరస్ అనేది శరీరంలోకి ఇన్పుట్ అయిపోయింది, ఇది మెదడు కణజలాలన్నింటినీ కూడా తినేస్తుంది, మెదడులో మొత్తం అంతా కూడా మనిషి లక్షణాలు పోయి కుక్క లక్షణాలు వచ్చేటట్లుగా ఇది ప్రభావితం చూపిస్తుంది. వింటున్నారా మీరు? కుక్క లక్షణాలు వచ్చేటట్లు ప్రభావితం చూపిస్తుందని ఆ లూయి పర్చర్ గారు కుక్కకున్న సొంగంతా కూడా తీసుకుని తను మింగేశాడండి. వాళ్ళ శాస్త్రవేత్త అంత త్యాగం చేస్తేనే ఈరోజు మనం చక్కగా కుక్క కలిసిన వెంటనే వెళ్ళిపోయి ఆ ఇంజెక్షన్ చేసుకుని వచ్చేస్తున్నాం మనం. నిజం, యాంటీరాబిస్ అని ఆ ఇంజెక్షన్ చేసుకుంటున్నాం మనం ఈరోజు. ఆ సొంగ అంతా మింగేశాడు. ఏమని మీరు మింగుతారా చెప్పండి? మీరు మింగుతారా? మీరు మింగరు కాబట్టే మీరు మీరులాగా ఉన్నారు. అతను మింగాడు కనుక ప్రపంచం సెల్యూట్ చేసేటట్లుగా ఉంది. ఆ వ్యాధి నాకే రావాలి, ఆ వ్యాధి నాకే రావాలి. ఇంకెవరి మీదకైనా సపోజు వచ్చింది అనుకో, సపోజు ఎవరికైనా ప్రయోగం చేస్తాను, ఎవరికైనా దీని వైరస్ ఇస్తాను, ఈ యొక్క యాంటీ వైరస్ ఇస్తానంటే ఒప్పుకోరు. మీరు ఎవరైనా వచ్చి అమ్మ నీ కరోనా వైరస్ ఎక్కిస్తామమ్మా, తర్వాత మళ్ళీ ఇంజెక్షన్ ఇస్తామమ్మా, ఒకవేళ నేను చేసిన ప్రయోగం సక్సెస్ అయితే నువ్వు బతుకుతావు, లేకపోతే చత్తావు అన్నారనుకో, మీరు ఎక్కించుకుంటారా? చెప్పండి, ఎక్కించుకుంటారా? అస్సలా. వాళ్ళు చేసిన త్యాగాలు చూడండి, వాళ్ళు చేసిన త్యాగాలు. ఈ హైడ్రోఫోబియా అనేటువంటి ఈ వ్యాధిని, ఈ రబీస్ అనే వ్యాధిని వాళ్ళకు వాళ్ళు పిచ్చి కుక్కలతో కరిపించుకున్నారా? ఎందుకండి ఇదంతానే మానవునికి ప్రయోజనం చెయ్యాలి, మనిషిని వ్యాధి విముక్తుని కలిగించాలి, మనిషిని వ్యాధుల్లో నుంచి వాడిని విడిపించాలి. ఆ వ్యాధి నేను భరించాలి, ఆ వ్యాధికున్న బాధ నేను భరించాలి అనుకున్నాడు లూయి పాశ్చర్. యేసుక్రీస్తు కూడా మన వ్యాధులను అయినా భరించెను. ఉందా లేదా? నవమాసాలు మోస్తుంది తల్లి, 9 మాసాలు మోస్తుంది. 9 మాసాలు మోసిన తల్లి కొడుకుకి ఏమైనా అనారోగ్య సమస్య వచ్చిందనుకో, కొడుకు వచ్చిన అనారోగ్య సమస్య కొడుకు పడే బాధ తల్లి పడగలదా? ఒరే నువ్వు 10 నిమిషాలు బాధపడకరా, నీ బదులుగా నేను బాధపడతానరా అంటారా? రాజమండ్రిలో పోయిన వారం చాలా విషాదం జరిగిందండి. చిన్నపిల్ల సండే స్కూల్లో ప్రతి పాఠం ముందు చెప్పేస్తుంది, చక్కగా చెప్తుంది పాఠం సండే స్కూల్లో. ఇలా చెప్పడం మొదలు టక్మని అప్ చెప్పేస్తుంది ఆ పిల్ల. అనుకోకుండా ఇద్దరు పిల్లలు బయటికి వెళ్ళారు. ఇద్దరు పిల్లలు బయటికి వెళ్తే ఓ పెద్ద పిల్ల చిన్నపిల్ల బయటికి వెళ్ళేసరికి అనుకోకుండా
పల్సర్ బండి వచ్చి పిల్లలకు ఉద్దేశించిందండి. పల్సర్ బండి వచ్చి పిల్లలకు ఉద్దేశించింది. ఉద్దేశించేసరికి తొడలో ఉన్న ఎముకి ఇరిగిపోయింది. ఏమంటే ఆ పిల్ల బాధ చూడాలండి. ఆ కాలుని తీస్తున్నప్పుడు బాధ చూడాలి. ఆ మంచం మీద పడుకోబెట్టినప్పుడు, పడుకోబెట్టిన తర్వాత ఆ పిల్లకి కొంచెం కదిలితే చాలు ఎంత బాధ వచ్చేస్తుందో. మోసిన తల్లి పక్కనే ఉంది, అమ్మ 5 నిమిషాలు విశ్రాంతి తీసుకోమ్మా, నీ బాధ నేను భరిస్తానని ఎవరన్నా భరించగలరా? ఎవరి బాధ వాళ్ళే. పెద్దదాని గనుక నీ బాధను వ్యక్తపరచగలవు, చిన్నపిల్ల గనుక ఆ బాధను ఎలా తెలియపరుస్తుంది చెప్పండి ప్రియమైన వాళ్ళరా? ఎలా తెలియపరుస్తుంది, తెలియపరచగలరా? ఎవరి ఆమె బాధ ఎవరు తల మీద ఎత్తుకోగలరా చెప్పండి ప్రియమైన వాళ్ళరా? ఏమండి, ఒక చిన్నది ఏదైనా కదిలితే బాధ వచ్చేసేది ఆ పిల్లకి. కన్న తల్లి, మోసిన తల్లి పక్కనే ఉంది. 9 మాసాలు ఆమె గర్భములో ఉన్నప్పుడు ఆ మోసిన తల్లి ఆమె పిల్ల బాధను భరించగలదా, బాధను మోయగలదా? కానీ నా యేసు ప్రభు నా బాధను మోసాడు. నాకు లూయి పచ్చర్ చేసినటువంటి ఆ యొక్క త్యాగాన్ని బట్టి, ఇదిగో ఆ కుక్క కాలుస్తున్న సొంగలి అంతా తను మింగిన దాన్ని బట్టి, ప్రభువా ప్రభువా నువ్వు నా కోసం బాధ అనుభవించావా ప్రభువా? అతను చేసింది చిన్నది.